ఇటీవల వర్షాలు వరదల కారణంగా పుట్టల్లోనో అటవీ ప్రాంతాల్లోనో ఉండాల్సిన పాములు కొండ చిలువలు జనావాసాల్లోకొచ్చేస్తున్నాయి. ఎక్కడ వీలైతే అక్కడ దూరిపోయి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అంగుళం ఎంతో జాగ్రత్తగా గమనించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఎందుకో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఏదో పని మీద బయటకు వెళదామని స్కూటీ తీయబోయాడు ఓ వ్యక్తి. అయితే అందులోంచి వింత శబ్దాలు వినిపించాయి. ఏమిటా అని చెక్ చేస్తే అందులోంచి బుస్సుమని ఓ పెద్ద నాగుపాము బయటకొచ్చింది. ఈ వీడియో వైరల్ అయింది, అందరినీ అలర్ట్ కూడా చేస్తోంది. ఈ గగుర్పాటు కలిగించే వీడియోలో స్కూటీ హ్యాండిల్లో ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఎలా మాటు వేసి కూర్చుందో చూడండి. హ్యాండిల్ కదిలించిన వెంటనే అది బుసలు కొడుతూ పడగ విప్పింది. పామును పట్టుకున్న వ్యక్తి దానిని వాటర్ బాటిల్లో బంధించి తర్వాత సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లి వదిలిపెట్టేశాడు. ఈ వీడియో పాద్య అయినప్పటికీ మళ్లీ వైరల్ అవుతోంది. దీనిని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. వీడియోని షేర్ చేస్తూ, వర్షాకాలంలో ఇలాంటి అతిథులు సర్వసాధారణం, కానీ వాటిని సేవ్ చేయడానికి ఉపయోగించే పద్ధతి అసాధారణమైంది, కాబట్టి ఎప్పుడూ ఇలా ప్రయత్నించొద్దు అంటూ సూచించారు. ఈ వీడియోని ఇప్పుడు కూడా వేలాది మంది వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు, పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.